మూడు రోజులుగా గౌరవెల్లి రైతుల ఆందోళన, లాఠీ చార్జ్ చేయడమేంటని ప్రశ్నించిన ఈటెల. కోనాపూర్ పిఏసీఎస్లో 2 కోట్ల అక్రమాలు, కేసు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశం. సర్వేల్ స్కూల్ గోల్డెన్ జూబ్లీపై రాజకీయ జోక్యం, వేడుకల్ని హైదరాబాద్ కు షిఫ్ట్ చేసిన పూర్వ విద్యార్థులు. ఘనంగా మాజీ ప్రధాని వాజ్పేయి జయంతి, యువత స్ఫూర్తిగా తీసుకోవాలన్న బీజేపీ నేతలు. క్రిస్మస్ సందర్భంగా చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు, మెదక్ చర్చికి భారీగా తరలివచ్చిన క్రైస్తవులు. రేపు కొమురవెల్లిలో కళ్యాణానికి భారీ ఏర్పాట్లు, కోవిడ్ నిబంధనలతో భక్తులకు సౌకర్యాలు. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించింది ప్రభుత్వం. డిసెంబర్ 31 నుంచి జనవరి 2 వరకు ర్యాలీలు, బహిరంగ సభలను నిషేధించింది. హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జనం ఎక్కువగా ఉన్న చోట థర్మల్ స్కానింగ్, మాస్క్ తప్పనిసరి ఉండాలని సూచించింది. దీనిపై అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది ప్రభుత్వం. ఒమిక్రాన్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం తెలిపింది. పబ్లిక్ ఈవెంట్స్ లో ఫిజికల్ డిస్టెన్స్ తప్పనిసరని, మాస్కులు పెట్టుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించింది ప్రభుత్వం. డిసెంబర్ 31 నుంచి జనవరి 2 వరకు ర్యాలీలు, బహిరంగ సభలను నిషేధించింది. హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జనం ఎక్కువగా ఉన్న చోట థర్మల్ స్కానింగ్, మాస్క్ తప్పనిసరి ఉండాలని సూచించింది. దీనిపై అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది ప్రభుత్వం. ఒమిక్రాన్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం తెలిపింది. పబ్లిక్ ఈవెంట్స్ లో ఫిజికల్ డిస్టెన్స్ తప్పనిసరని, మాస్కులు పెట్టుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. డీటెయిల్స్ మదర్ అడిగి తెలుసుకుందాం. మదర్, ఆంక్షలకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? యా స్వాతి, ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో దృష్టిలో ఉంచుకొని, ఒమిక్రాన్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని కొన్ని ఆంక్షలను అయితే విధించింది. ఆంక్షలను కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు నుంచి ఇవి జనవరి 2 వరకు కూడా ఈ ఆంక్షలు ఉంటాయి. ఎక్కడైతే పబ్లిక్ గ్యాదరింగ్స్ ఎక్కువగా జరుగుతాయో, ఎక్కడైతే వారు ఉండేటువంటి ఆస్కారం ఉందో, వాటికి సంబంధించి థర్మల్ స్క్రీనింగ్స్, ఏదైతే ఎంట్రీ పాయింట్ ఉంటుందో అక్కడే థర్మల్ స్క్రీనింగ్స్, ఐఆర్ థర్మల్ స్క్రీనింగ్స్ పెట్టాలి. దాంతోపాటు మాస్క్ మ్యాండేటరీ చేసింది. మాస్క్ గతంలో నుంచి కూడా మ్యాండేటరీగానే ఉంది, కానీ దాని వాడకం పైన ఇప్పుడు భౌతిక దూరం పాటించడంతో పాటు ఈ మాస్క్ వినియోగం పైన కూడా చాలా కఠినంగా ఉండాలంటూ కూడా జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసింది. పబ్లిక్ ఈవెంట్స్కి సంబంధించి ఎక్కడైతే పెద్ద ఎత్తున జనాలు గుమికూడేటువంటి ఆస్కారం ఉంటుందో వాటికి సంబంధించి ఆంక్షలు అయితే విధించింది. వాటితో పాటు న్యూ ఇయర్ వేడుకల పైన కావచ్చు, ఇప్పటికే డిసెంబర్ 31 నుంచి జనవరి 2 వరకు ఈ 2 రోజుల పాటు మాత్రం బహిరంగ సభలు అలాగే ర్యాలీలు, ఈ రెండింటికి నిషేధం విధించింది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు చాలా కఠినమైనటువంటి ఆంక్షలను తీసుకొచ్చాయి. నైట్ కర్ఫ్యూ విధించడం కావచ్చు, ఇతర చర్యలు తీసుకోవడం వంటి కార్యక్రమాలు తీసుకోవడం వంటి ఆంక్షలు విధించినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం కేవలం భౌతిక దూరం పాటించడంతో పాటు మాస్క్ను మ్యాండేటరీ చేసింది. దాంతోపాటు ఈ న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ర్యాలీలు, బహిరంగ సభలకు మాత్రం నిషేధం విధించింది. మిగతా రాష్ట్రాలు మాత్రం పబ్బుల విషయంలో కావచ్చు, వేడుకల విషయంలో నిషేధం విధించింది. క్లోజ్డ్ సర్క్యూట్స్లో మాత్రమే వేడుకలు నిర్వహించుకోవాలంటూ కూడా సూచించినప్పటికీ తెలంగాణలో అలాంటి పరిస్థితి అయితే లేదు. కేవలం బహిరంగ సభలు, ర్యాలీలు మాత్రమే నిషేధము, మిగతా అన్ని కూడా చేసుకోవచ్చు అనేటువంటి దిశగా ఆ నిబంధనలు ఉన్నాయి. దాంతోపాటు క్లోజ్డ్ సర్క్యూట్లో లేకపోతే ఆఫీసుల్లో జరిగేటువంటి వేడుకల్లో
భౌతిక దూరం పాటించాలి. ఎవరైతే ఎంట్రీ పాయింట్ నుంచే వారికి సంబంధించినటువంటి థర్మల్ స్క్రీనింగ్తో వారి టెంపరేచర్ను చెక్ చేయడంతో పాటు మాస్కులకు సంబంధించి వినియోగం పైన కూడా కఠినంగా ఉండాలి అంటూ ఇప్పటికే కలెక్టర్లకు అలాగే పోలీస్ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. వీటన్నింటినీ కూడా వారి పర్యవేక్షణలో వీటికి సంబంధించినటువంటి ఆంక్షలకు అమలుకు సంబంధించి పకడ్బందీగా అమలు చేయాలని వారు ప్లాన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి 2 వరకు మాత్రం ఈ ఆంక్షలు యథావిధిగా కొనసాగేటువంటి ఆస్కారం ఉంటుంది. స్వాతి, థ్యాంక్ యూ మదర్. సహకార సంఘంగా పేరున్న మెదక్ జిల్లాలోని కోనాపూర్ పిఎస్ఎస్ లో అక్రమాలు జరిగినట్టు అధికారులు తేల్చారు. సొసైటీ డైరెక్టర్ల ఆరోపణలు నిజమయ్యాయి. సొసైటీ చైర్మన్ మెదక్ ఎమ్మెల్యే పద్మారెడ్డి భర్త ఎం దేవేందర్ రెడ్డి, సీఈఓ గోపాల్ రెడ్డి అక్రమాలకు పాల్పడినట్లు అధికారులు రిపోర్ట్ ఇచ్చారు. 2,26,00,000 రూపాయలు దుర్వినియోగమైనట్లు బయటపడింది. దీనిపై కేసు నమోదు చేయాలని కూడా హైకోర్టు ఆదేశించింది. మెదక్ జిల్లా రామాయంపేట మండలం కోనాపూర్ పిఎస్సిఎస్ లో ఎరువుల దుకాణం, పెట్రోల్ ఖర్చులు, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం, వేతనాలు, రుణాల చెల్లింపులో అక్రమాలు జరిగాయని కొందరు డైరెక్టర్లు గత 7 సెప్టెంబర్ సహకార శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై అప్పటి జిల్లా సహకార శాఖ అధికారులు సీఈఓ గోపాల్ రెడ్డికి మెమో జారీ చేశారు. ఆయన నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో సహకార చట్టం 1964 సెక్షన్ 51 ప్రకారం సమగ్ర దర్యాప్తునకు డీసీఓ ఆదేశించారు. ఎంక్వైరీ కమిటీ అధికారి 2015 నుంచి 2020 కోనాపూర్ సొసైటీ లావాదేవీలపై విచారణ జరిపి జిల్లా సహకార శాఖ అధికారికి నివేదికను సమర్పించారు. గతంలో జరిగినటువంటి 2015 నుంచి 2020 జరిగినటువంటి 51 ఎంక్వైరీలో సీఈఓ గోపాల్ రెడ్డి గారు చేసినటువంటి దుర్వినియోగమైనటువంటి అమౌంట్, ఎంక్వైరీ ద్వారా బయటపడ్డటువంటి అమౌంట్ 2,26,00,000 రూపాయలు పైచిలుకు ఉంది. జనరల్ బాడీలో తీర్మానం కూడా చేసి పంపినాం. అక్కడ సంఘంలో ఏ రకమైనటువంటి డిపాజిట్స్ లేవు. సంఘంలో నడపడానికి కోసం చాలా ఇబ్బందులుంది. నివేదికలో మొత్తం 21 అంశాల్లో అవినీతి జరిగిందని ఎంక్వైరీ అధికారి తెలిపారు. ఎరువుల అమ్మకాలపై 75 లక్షలు, పెట్రోల్ బంకులో దాదాపు 32 లక్షలు, అనుమతులు లేకుండా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి 22 లక్షలు, బోగస్ చెల్లింపులపై 10 లక్షలు, క్రిప్కో షేర్ల ఉపసంహరణ విషయంలో 5 లక్షలు, రుణాలకు సంబంధించి 14 లక్షలు దుర్వినియోగానికి పాల్పడినట్లు తేల్చారు. మొత్తం మీద 2,26,00,000 రూపాయలు దుర్వినియోగమైనట్లు గుర్తించారు. ఈ మొత్తానికి 7.21% వడ్డీతో సంబంధిత వ్యక్తుల నుంచి రికవరీ చేయాలని డీసీఓ కరుణ తన నివేదికలో తెలిపారు. సంఘం పైసలు 50,000 రూపాయలు నష్టం చేస్తూ 3 రోజులు పంపు బంద్ చేసిన కారణంగా మీ మీద 50,000 రూపాయలు నేను నేరారోపణ చేస్తున్నా అని ఆయన రాసినటువంటి 2,26,98,706 రూపాయలు ఇది సభ్యులకు విన్నవించుకుంటున్నా. క్రిప్కో షేర్ల ఉపసంహరణపై 5,10,000, విద్యుత్ శాఖకు జరిమానాల పేరుతో 97,710 రూపాయలు, బోగస్ చెల్లింపులపై 4,25,000, షాపింగ్ కాంప్లెక్స్ లో మేస్త్రీలకు చెల్లించిన 50,000లో సీఈఓ గోపాల్ రెడ్డితో పాటు సొసైటీ చైర్మన్ ఎం దేవేందర్ రెడ్డి కూడా అక్రమాలకు పాల్పడినట్లు ఎంక్వైరీ కమిటీ ఇచ్చిన నివేదికలో వివరించారు. అధికారులు విచారణకు సంబంధించిన నివేదికను కోనాపూర్ పిఎస్సిఎస్ సభ్యులకు అందించారు. సొసైటీ సర్వసభ్య సమావేశంలో విచారణ నివేదికను సభ్యులు చదివి వినిపించారు. అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని, దుర్వినియోగం అయిన నిధులను రికవరీ చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. సొసైటీలో 2,26,00,000 కుంభకోణం జరిగిందని అధికారులు చెప్పారు. అయినా గాని ఇప్పటికీ కూడా వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. మరి సాక్షాత్తు ఎమ్మెల్యే భర్త గారైన దేవేందర్ రెడ్డి గారే ఈ కుంభకోణం చేశారని చెప్పారు. మరి ఇప్పటికీ కూడా వాళ్ళ మీద ఎలాంటి స్పందన లేకపోవడం నిజంగా బాధాకరం. మెదక్ జిల్లా కోనాపూర్ సహకార సంఘంలో జరిగిన 2,26,00,000 అవినీతిపై చర్యలు తీసుకోవాలని సహకార సంఘాల రిజిస్ట్రార్కు హైకోర్టు ఆదేశాలిచ్చింది. అవినీతికి పాల్పడిన సొసైటీ చైర్మన్, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డితో పాటు సీఈఓ గోపాల్ రెడ్డి నుంచి అవినీతి సొమ్ము రికవరీ చేయాలని అధికారులను ఆదేశించి నెలలు గడుస్తున్నాయి. అయినా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో సొసైటీ డైరెక్టర్లు మహేందర్ రెడ్డి, సిద్ధరాములు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు నివేదికపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ విచారణను 1 ఫిబ్రవరి వాయిదా వేసింది. అయితే సీఈఓ బాధ్యతల నుంచి తప్పించడంపై గోపాల్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. గౌరవెల్లి ప్రాజెక్టు కోసం భూములు త్యాగం చేసిన నిర్వాసితులపై లాఠీచార్జ్ చేయడం ఏంటని ప్రశ్నించారు ఎమ్మెల్యే ఈటల రాజేందర్. సిద్దిపేట జిల్లా అక్కనపేట మండలం గౌరవెల్లి ప్రాజెక్టు పనుల దగ్గర నిరసన చేస్తున్న గుడాటిపల్లి భూ నిర్వాసితులను ఈటల కలిశారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం ఇక ఎంతో కాలం ఉండదన్నారు. నిర్వాసితులకు పూర్తి పరిహారం అందే వరకు బీజేపీ అండగా ఉంటుందన్నారు. ఇల్లు లేని ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పించాలని డిమాండ్ చేశారు ఈటెల. ప్రజలు చెమట వడిపి గవర్నమెంట్ డబ్బు చెల్లిస్తే గా డబ్బుతో నీ కాలు తిరుగుతున్న విషయం మర్చిపోకు. మానసిక వేదన అనుభవిస్తూ లక్షల మంది రైతాంగం కోసం వెలుతురిచ్చేటువంటి గుడాడిపల్లి రైతుల రక్తాన్ని కనుక కలిసొస్తే వాళ్ళకి ఖబర్దారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ప్రజల కన్నీళ్ళు ఉత్తగబోవు, ప్రజల ముసుగు ఎప్పుడు ఉత్తగబోదు. అవన్నీ ఎన్నో కూడా తప్పకుండా జరుగుతుంది. తప్పకుండా ఈ ప్రభుత్వం రైతాంగాన్ని ఏడిపిస్తాంది, ప్రజల్ని వేధిస్తాంది, ప్రజల్ని ఏడిపిస్తాంది. ఇది మంచిది కాదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇప్పటికైనా నాలుగు డిమాండ్ ఏదైతే వీళ్ళు పెట్టిందో 18 సంవత్సరాల నిండిన వాళ్ళందరికీ కూడా వాళ్ళకు రావాల్సిన 8 లక్షల రూపాయల కంపెనీ ఉందో తప్పకుండా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. నువ్వు చెప్పినావు ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అని చెప్పి అరచేతిలో వైకుంఠం చూపించినావు. నీ ఉపన్యాసం ఇచ్చినావు దేశంలో ఎక్కడ లేదు ఇట్లాంటి బెడ్రూమ్ల కథ అని చెప్పి 2 బెడ్రూమ్లు అని చెప్పినావు. నమ్మని చెప్పినావు బాగానే ఉంది. నువ్వు చెప్పిన మాట గుర్తు చేసుకో. ఆవి ఎక్కడ కట్టేసుకుంటావు, కోడిని ఎక్కడ అమ్ముకుంటావు? ఈ గ్రామంలో నిర్వాసితులు ఇల్లు ఉన్నోళ్ళ లేని ఒకసారి చెప్పు. మాజీ మంత్రి తెలంగాణ పోరాట యోధురాలు సదాలక్ష్మి విగ్రహాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలన్నారు హర్యానా గవర్నర్ దత్తాత్రేయ. సదాలక్ష్మి జయంతిలో పాల్గొన్న దత్తాత్రేయ బండి సంజయ్ ఆమె సేవలను గుర్తు చేశారు. అనగారిన వర్గాలకు ఆమె ఆశా జ్యోతిగా నిలిచారన్నారు. సదాలక్ష్మి ఒక ఫైర్ బ్రాండ్ అని కొనియాడారు. ఆమె ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు నేతలు. సదాలక్ష్మి గారని నేను మీకు హృదయపూర్వకంగానే మనవి చేస్తున్నాను. తెలంగాణ ఉద్యమంలో చెన్నారెడ్డి గారు లాంటిది కూడా నిలదీసేటువంటి శక్తి ఇద్దరికి మహిళలకు ఉండింది. ఒక ఆమె సదాలక్ష్మి గారు, రెండు ఆమె ఈశ్వరీబాయి. దళిత కుటుంబంలో కూడా వాళ్ళు రాజకీయాల్లో చాలా రాణించినటువంటి ఒక సంఘటనలు మనకు చాలా ఉన్నాయి. మాజీ గురించి ఆలోచించినటువంటి సదాలక్ష్మి గారు, వారు ఎప్పుడు సదాలక్ష్మి వారు. లక్ష్మి అంటే పేదల వెలుగులో, పేదల జీవితాల్లో వెలుగునిపే లక్ష్మి గారు. కాబట్టి అటువంటి యొక్క మహనీయురాలు శాసన సభ్యులుగా, మంత్రిగా అనేక సేవలు అందించి ఒక గొప్ప నాయకురాలుగా ఆ రోజు గుర్తించారు, ఈ రోజు గుర్తించలేకపోవడం దురదృష్టకరం, బాధాకరం. ఎందుకు బయట రాలేకపోతున్నటువంటి చరిత్ర కాబట్టి ఏ విషయమైనా ఉన్నా తెలంగాణ ఉద్యమ చరిత్రను లోతుగా చర్చించినప్పుడు నిబద్ధతతో నిజాయితీగా మంచి ఆలోచన తెలంగాణ ఉద్యమ చరిత్ర పూర్తిగా మనం పరిశీలించినప్పుడు మాత్రమే ఇలాంటి ఉద్యమ కార్యచరిత్ర బయటకు వస్తుంది. లోతుగా పరిశీలించకపోవడం వలన, అన్నింటినీ రాజకీయ కోణంతో చూడడం వలన, స్వార్థ రాజకీయాలతో తెలంగాణ ఉద్యమాన్ని ముడిపెట్టడం వలన ఇలాంటి నిజమైనటువంటి ఉద్యమకారుల యొక్క చరిత్ర తెరమరుగబోతున్నది. ఇటువంటి నిజాయితీ నిబద్ధతటువంటి ఒక ప్రజాస్వామ్యబద్ధంగా పాలన కొనసాగించినటువంటి ఇలాంటి మహనీయుల యొక్క చరిత్ర, వాళ్ళ యొక్క చరిత్ర తెరమరుగుతుంది కాబట్టి తప్పకుండా వారిని స్ఫూర్తిగా. దేశ ప్రజలకు సుపరిపాలన అంటే ఏమిటో చూపించిన మహానేత వాజ్పేయి అన్నారు బీజేపీ నేతలు. అవినీతి రహిత భారతదేశం కోసం ఆయన కృషి చేశారని చెప్పారు. దేశ రక్షణ కోసం ప్రోక్రాన్ అనుపరీక్షలు నిర్వహించారని ప్రశంసించారు. వాజ్పేయి జీవిత చరిత్రను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. వాజ్పేయి జయంతి సందర్భంగా దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు బీజేపీ నేతలు. రాష్ట్ర వ్యాప్తంగా భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి ఘనంగా జరిగింది. హైదరాబాద్ లోని రాష్ట్ర కార్యాలయంలో వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే రాజాసింగ్. బీజేపీఎం ఆధ్వర్యంలో సుపరిపాలన అంశంపై సెమినార్ జరిగింది. వాజ్పేయి జీవిత చరిత్రపై బీజేపీఎం రూపొందించిన ఏవీని ప్రదర్శించారు. వాజ్పేయి స్ఫూర్తితో ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో శక్తివంతమైన భారత్ నిర్మాణమవుతోందన్నారు బీజేపీ నేతలు. పరస్పర వైరుధ్యమైనటువంటి సిద్ధాంత విభేదాలు ఉన్నటువంటి 24 పార్టీలతో కలిపి అద్భుతమైనటువంటి పరిపాలన అందించడంలో దేశ చరిత్రలో ఏకైక వ్యక్తి ఆ 24 పార్టీలతో ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వాన్ని మరి అనుకున్నటువంటి సమయం వరకు పూర్తి చేసినటువంటి వ్యక్తి, మహోన్నతమైనటువంటి పరిపాలన దక్షుడు, అజాతశత్రువు. దేశంలోని జాతీయ రహదారులను అభివృద్ధి చేసిన ఘనత వాజ్పేయికే దక్కుతుందన్నారు ఆదిలాబాద్ జిల్లా బీజేపీ నేతలు. వాజ్పేయి జయంతి సందర్భంగా ఇంద్రవెల్లిలో ఆయన ఫోటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారిని కలుపుతూ 7వ నంబర్ జాతీయ రహదారిని వాజ్పేయి ఏర్పాటు చేశారన్నారు
బీజేపీ నేతలు. బాసరలో వాజ్పేయి ఫోటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు బీజేపీ నేతలు. నల్గొండ జిల్లాలో వాజ్పేయి జయంతి ఘనంగా జరిగింది. దేశానికి ఆయన చేసిన సేవలు గుర్తు చేసుకున్నారు బీజేపీ నేతలు. నిర్మల్ జిల్లా బైంసాలోనూ నివాళులర్పించారు బీజేపీ నాయకులు, కౌన్సిలర్లు, కార్యకర్తలు. వాజ్పేయి జయంతి సందర్భంగా మంచిర్యాలలో క్రికెట్ టోర్నమెంట్ జరిగింది. దేశంలో అవినీతి లేని పాలన కోసం వాజ్పేయి కృషి చేశారన్నారు మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడు రఘునాథ్. దేశ రక్షణ కోసం ప్రోక్రాన్లో న్యూక్లియర్ పరీక్షలు జరిపిన ఘనత వాజ్పేయికే దక్కిందన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట, బీనవంక, ఇల్లందుకుంట మండలాల్లో వాజ్పేయి జయంతి ఘనంగా జరిగింది. వాజ్పేయి ఫోటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు బీజేపీ నేతలు. కేక్ కట్ చేసి పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. వాజ్పేయి గొప్ప దేశభక్తుడన్నారు బీజేపీ నేతలు. నాగర్ కర్నూలులోని పార్టీ ఆఫీసులో వాజ్పేయి ఫోటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు బీజేపీ నేతలు. వనపర్తిలోని జిల్లా ప్రధాన ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు బీజేపీ నేతలు. ప్రతిష్టాత్మకమైన నల్గొండ జిల్లా సర్వేల్ గురుకులం గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో రాజకీయాలు చొరబడ్డాయి. ఆహ్వాన పత్రికల్లో ప్రోటోకాల్ పాటించడం లేదని టీఆర్ఎస్ నేతలు ఫైర్ అవుతున్నారు. అయితే ప్రైవేటు కార్యక్రమంలో రాజకీయ నేతల జోక్యం ఏమిటంటూ సర్వేల్ పూర్వ విద్యార్థులు వేడుకలను హైదరాబాద్కు షిఫ్ట్ చేశారు. గురుకుల విద్యాలయాల్లో యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం సర్వేల్ గురుకులానికి చాలా పేరుంది. ఇక్కడ చదివిన ఎందరో విద్యార్థులు ఉన్నత పదవులు పొందారు. సర్వేల్ స్కూల్ ఏర్పాటు చేసి 50 ఏళ్లు పూర్తి కావడంతో గోల్డెన్ జూబ్లీ వేడుకలు నిర్వహించాలని 3,500 మంది పూర్వ విద్యార్థులు భావించారు. దాదాపు 80 లక్షల రూపాయలు సేకరించి ఈ ఆదివారం వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే ఇన్విటేషన్లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, జిల్లా మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధుల పేర్లు పెట్టలేదని ఫైర్ అయ్యారు స్థానిక టీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఈ మధ్యనారాయణ రెడ్డి 44 ఎకరాల భూమి ఇచ్చిన దాత పేరు ఇన్విటేషన్ కార్డులో లేనందుకు చాలా బాధ కలిగింది. ప్రభుత్వంలో ఉన్న పెద్దలతో అందరితో ఆహ్వానం అందుకునే విధంగా స్థానిక ప్రజాప్రతినిధులకు గాని ఉన్న విద్యాశాఖ మంత్రి గారి కానీ ఇన్విటేషన్ కార్డు ఇచ్చి ఈ రెసిడెన్షియల్ పాఠశాలకు రప్పివలసిన బాధ్యత అందరు పూర్వం విద్యార్థులకు ఉంటుంది. సర్వేల్ గురుకుల పాఠశాలకు దాదాపు 44 ఎకరాల భూమిని దానం చేసిన మధ్య నారాయణ రెడ్డి కుటుంబాన్ని ఆహ్వానించలేదని గ్రామ యువకులు ఆందోళన చేశారు. రేపటి వేడుకలకు వారిని పిలవాలని స్కూల్ ప్రిన్సిపల్ కు వినతి పత్రం సమర్పించారు. భూదాత పేరు విషయంలో తప్పు జరిగిందని భావిస్తున్న సర్వేల్ పూర్వ విద్యార్థులు వేడుకల్లో రాజకీయ జోక్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రైవేట్ కార్యక్రమం చేస్తున్నప్పుడు రాజకీయాలేంటని అసహనం వ్యక్తం చేశారు. ఈ పాఠశాలకు 44 ఎకరాలు కీర్తి ఇసులు మద్ది నారాయణ రెడ్డి గారు ఈ పాఠశాలకు 44 ఎకరాలు భూదానం చేయడం జరిగింది. ఈ రోజు జరుగుతున్నటువంటి వార్షికోత్సవాలలో భాగంగా మద్ది నారాయణ రెడ్డి గారి కుటుంబ సభ్యులని ఆ వార్షికోత్సవాలలో ఆహ్వాన పత్రికలో పేరు పెట్టకపోవడం మా అందరికీ బాధాకరం. ఎంతో ఉత్సాహంగా జరుపుకుందామనుకున్న గోల్డెన్ జూబ్లీ వేడుకలు వివాదాస్పదం కావడంతో ఈ ఉత్సవాలను హైదరాబాద్ లోని నగరానికి మార్చారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ సెయింట్ మేరీస్ చర్చిలో విశాఖ ఇండస్ట్రీస్ కాక ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా డీసీసీ శంకర్ నాయక్, విశాఖ ఇండస్ట్రీస్ వర్క్ మేనేజర్ అనిల్ రావు పేదలకు దుప్పట్లు అందజేశారు. ఆ తర్వాత కేక్ కట్ చేసి అందరికీ స్వీట్లు పంచి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ పండుగను ఘనంగా ప్రజలందరూ కూడా నిర్వహిస్తూ ఉన్నారు. పరలోక రాజ్యం ఏర్పడాలని, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ఏ ప్రాణికి కూడా హాని చేయొద్దని చెప్పి ప్రజల కోసం తన ప్రాణాలను భరించినటువంటి యేసు ప్రభు పుట్టినరోజు ఈరోజు. ప్రజలందరూ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ ఈరోజు మిర్యాలగూడలో వెంకట స్వామి ఫౌండేషన్ తరఫున మన కోడరెక్క శౌరి గారు మరి కార్యక్రమాన్ని ఇక్కడ వృద్ధులకి, వితంతువులకి, వికలాంగులకి, నిరుపేదలకి ఈ చలికాలంలో దుప్పట్ల పంపిణీ ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా చర్చి బజార్ రోమన్ క్యాథలిక్ చర్చిలో మన శంకర్ నాయక్ గారు, అదేవిధంగా మన అనిల్ కుమార్ గారు వివేక్ మన కంపెనీ తరపు నుంచి వివేక్ గారు పంపించారు. అనిల్ కుమార్ గారు మరి ఇక్కడ కొంచెం చర్చి పెద్దలు మండయ్య గారు ఇక్కడికి వచ్చినట్టు అందరూ కూడా పేరు పేరున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరచుకుంటారు.
స్థాయి జామతో మంచి లాభాలు వస్తాయని భావించిన రైతులకు అవస్థలు తప్పడం లేదు. తక్కువ సమయంలోనే ఎక్కువ దిగుబడి వస్తుందనుకున్న అన్నదాతలు ఆశలు నెరవేరడం లేదు. ముందు మురిపించి తర్వాత కోలుకోలేని దెబ్బతింటున్నారు రైతులు. తోట వేసిన రెండేళ్లకే వింత వైరస్ సోకడంతో నల్గొండ జిల్లా తైవాన్ జామ రైతులకు నష్టాలు తప్పడం లేదు. నల్లగొండ జిల్లాలో తైవాన్ జామ తోటలు వేసిన రైతులకు తీవ్ర నష్టాలు వస్తున్నాయి. పండు ఈగ, వేరు నులుపురుగు, పక్షి కన్ను తెగులు ప్రభావంతో తోటలు నాశనమవుతున్నాయి. చేతికి వచ్చే సమయంలో కాయలు రాలిపోతున్నాయి. తైవాన్ జామ తోటల తెగుళ్లను తట్టుకోలేక రైతులు తోటలను కొట్టేస్తున్నారు. నల్గొండలో 400 ఎకరాలు, సూర్యాపేటలో 228 ఎకరాలు, యాదాద్రిలో 350 ఎకరాల్లో జామ తోటలు సాగవుతున్నాయి. మొత్తం మీద ఉమ్మడి నల్గొండ జిల్లాలో దాదాపు 3000 ఎకరాల్లో తైవాన్ జామ సాగవుతోంది. ప్రస్తుతం ఎటాకైన వైరస్తో ఇప్పటికే 300 ఎకరాల్లో తోటలు దెబ్బతిన్నాయి. రైతులు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ తెగులు వస్తున్నట్లు తెలుస్తోంది. తైవాన్ జామ మొక్కలు నాణ్యమైనవి నాటడం లేదు. ప్రభుత్వ గుర్తింపు పొందిన నర్సరీల నుంచి కాకుండా బయట తెచ్చినవి నాటడంతో రకరకాల వైరస్ల బారిన పడుతున్నాయి. తెగుళ్లను తట్టుకోలేక తోటలు పాడవుతున్నాయి. దాంతో రైతులు తోటలను తొలగించాల్సి వస్తోంది. తాము పెట్టిన పెట్టుబడి కూడా రాలేదంటున్నారు రైతులు. మేము తైవాన్ జామేసి గత 4 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. గత 2 సంవత్సరాల నుంచి విపరీతమైన సీడాలు వచ్చి కాయ మొత్తం తెంపిపోసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ 2 కాపులు కంప్లీట్గా తెంపి భూమిపాలు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కనీసం పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఉంది. అది తోట సరిగా రావటం లేదు. తీరా సమయానికి ఆ పంట వచ్చే సమయానికి మచ్చొస్తుంది, ఆ పంట నష్టపోతుంది. రుచికరంగా ఉండే ఇప్పుడు చాలా రుచికరంగా ఉన్నవి, మంచిగా ఉన్నాయి, సైజు కూడా బాగా వచ్చినాయి. కానీ ఇప్పుడు ఏదో కొన్ని పరిస్థితుల వల్ల అది కొద్దిగా దెబ్బతింటుంది. అందుకని తక్కువ మోతాదు వచ్చిన పంటకైనా కొద్దిగా గిట్టుబాటు ధర కలిగిస్తే రైతులకు ఏమైనా లాభం చేకూరుతుందని చూస్తున్నాం. జామ తోటల్లో పండు ఈగ దాడితో కాయలు పుచ్చిపోతాయి. అవి రాలి పడటంతో నేలలో నులుపురుగులు బాగా పెరిగిపోతున్నాయి. వీటితో తోటలు బాగా నష్టపోతున్నాయి. ఈ పండు ఈగ ప్రభావం చుట్టూ 10 కిలోమీటర్ల దాకా ఉంటుంది. దాంతో చుట్టుపక్కల తోటలు కూడా పాడవుతున్నాయి. 5-6 మండలాలకు కలిపి ఓ ఉద్యాన శాఖాధికారి మాత్రమే ఉండడంతో రైతులకు అవగాహన కల్పించలేకపోతున్నారు. మొక్కలు తెంచేటప్పుడే తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్య ఉండేది కాదంటున్నారు అధికారులు. మొత్తం మచ్చ వస్తుంది, కొట్టేస్తున్నాం. మొత్తం మందులు సరైన మందులు లేక చాలా నష్టపోతుంది. 2 సంవత్సరాల నుంచి కాయలు అన్నీ బాగానే సైజు వస్తున్నాయి, కానీ లోపల పురుగు పడి మొత్తం మెత్తబడి ఒక్కటి కూడా అక్కడ రాకుండా ఉంటుంది. గొడ్డలు పెట్టి మొత్తం కొట్టేస్తున్నాం. 4 సంవత్సరాలు జామ తోట వేసి 2 సంవత్సరాలు మంచిగానే వచ్చింది. ఇప్పుడు గత 2 నెలలకు వెళ్ళి మొత్తం మచ్చ వస్తుంది, మొత్తం నష్టపోవాల్సి వస్తుంది. 2 సంవత్సరాలు మంచి, ఇప్పుడు ఈ 2 నెలల సార్ పూర్తిగా నష్టపోవాల్సి వస్తుంది. ఇప్పుడు 2 లక్షలు పెట్టుబడి పెట్టినాం. బెరగాళ్ళు వచ్చి అడిగితే 10 రూపాయలకు ఇస్తావా, 15కి ఇస్తావా అంటారు. ఈ సేంద్రియ వ్యవసాయ అందరికి ఒకటి పెట్టాలని కోరుతున్నాం. తైవాన్ జామలో వచ్చే వైరస్లను ముందే గుర్తించి నివారణ చర్యలు చేపడితే పంట దక్కించుకోవచ్చంటున్నారు అధికారులు. తోట నాటేటప్పుడే సస్యరక్షణ చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. నాణ్యమైన మొక్కలను ప్రభుత్వ గుర్తింపు ఉన్న నర్సరీల నుంచే తెచ్చుకోవాలని అధికారులు కోరుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. చర్చిలను విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. రాత్రి నుంచే చర్చిల్లో కొవ్వొత్తులు వెలిగిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. సంగీత వాయిద్యాలతో పాటలు పాడుతూ సందడి చేస్తున్నారు. వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దేశంలోని అతిపెద్దదైన మెదక్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. చర్చిను విద్యుత్ దీపాలతో కలర్ఫుల్ గా అలంకరించారు. జిల్లాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో చర్చికి తరలి వస్తున్నారు క్రైస్తవులు. సిలువ ఊరేగింపు తర్వాత మొదటి ప్రార్థన జరిగింది. ఆ తర్వాత ప్రత్యేక ప్రార్థనలు కొనసాగుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ సిఎస్ఐ చర్చిలో క్రిస్మస్ సంబరాలు అంబరాన్నంటాయి. చర్చిను విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. ప్రత్యేక ఆరాధనా మహోత్సవాల్లో చర్చి పాస్టర్ పద్మారావు శాంతి సందేశాన్ని అందించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ వేడుకల్లో పాల్గొన్నారు. 2021 సంవత్సరం క్రీస్తు నరావతారిగా భూమి మీదకి వచ్చిన ఈ శుభ దినమున
దేవుని ఆరాధించి గణపరచడానికి దేవుడు మనల్ని అందరినీ సజీవులుగా ఉంచారు. భయంకరమైన కరోనా వ్యాధి నుండి తప్పించి భారతదేశంలో తెలంగాణలో ప్రతి విశ్వాసికి ప్రతి వ్యక్తిని దేవుడు దీవించాలని కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ఎ హ్యాపీ క్రిస్మస్. దేవుడు తన కృపలను మనకు అనుగ్రహించునుగాక. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో క్రిస్మస్ వేడుకలు గ్రాండ్ గా జరుపుకుంటున్నారు. పట్టణంలోని వెస్లీ కేథడ్రల్, వెస్లీ సెంటినరీ, లూర్త్మాతా చర్చిల్లో వేడుకలు జరిగాయి. భక్తులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ చర్చిల్లో ప్రార్థనలు చేస్తున్నారు. ఏసుక్రీస్తు ఏ ఒక్క మతానికి పరిమితం కాదన్నారు మంత్రి గంగుల కమలాకర్. సెంటినరీ వెస్లీ చర్చి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. మేయర్ సునీల్ రావు తో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు గంగుల. డిసెంబర్ 25 నాడు క్రిస్మస్ పండుగ అన్ని కులాల వారు, అన్ని మతాల వారు, అన్ని ప్రాంతాల వారు బ్రహ్మాండంగా జరుపుకునే పండుగ ఈరోజు క్రిస్మస్ పండుగ. తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు అభివృద్ధి కావాలి, అన్ని మతాలు సమానంగా చూడాలని చెప్పి, అన్ని మతాలు ఘనంగా జరుపుకోవాలి, పండుగలు జరుపుకోవాలని చెప్పి ఈరోజు క్రైస్తవుల పండుగలకు కానీ, హిందూ పండుగలకు కానీ, ముస్లిం పండుగలు కానీ సమానంగా ప్రాధాన్యత ఇస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అన్ని మతాలు ఒకటే అనే భావనలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రకంగా అభివృద్ధిని తీసుకెళ్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నాయి. అర్ధరాత్రి 11 గంటల నుంచి క్రిస్మస్ ఆరాధనలు ప్రారంభమయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులోని అతి పురాతన చర్చిలో తెల్లవారుజామున 3 గంటల నుంచి ప్రార్థనలు జరుగుతున్నాయి. ఖమ్మం నగరంలోని చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. ఫాదర్ల దగ్గర ఆశీర్వచనం తీసుకున్నారు మంత్రి. క్రిస్మస్ పండుగ సందర్భంగా పెద్ద ఎత్తున ప్రార్థనలు మరియు క్రైస్తవ సోదర సోదరులకి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ప్రపంచంలో అతిపెద్ద పండుగ, అన్ని దేశాల్లో కూడా మరి బ్రహ్మాండంగా జరుపుకునే పండుగ క్రిస్మస్ పండుగ. లోకరక్షకుడు యేసు ప్రభు జన్మించిన ఈ రోజుని ప్రపంచంలోని క్రైస్తవ సోదర సోదర మండలితో పాటుగా మానవాళి మొత్తం కూడా చాలా సంతోషంగా జరుపుకుంటుంది. ఖమ్మంలో కూడా అన్ని మతాలని సర్వమత సౌభ్రాతృత్వంతో అందరినీ సమానంగా శాంతి మరియు సౌభ్రాతృత్వంతో మెలిగే వాతావరణంలో అనేక దశాబ్దాలుగా జీవిస్తున్న సందర్భం ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. వరంగల్ ఉమ్మడి జిల్లాల్లోనూ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వరంగల్, హన్మకొండ, కాజీపేట ట్రై సిటీలోని చర్చిల్లో క్రిస్మస్ పండుగను వేడుకగా జరుపుకుంటున్నారు. ప్రార్థనా మందిరాల్లో కొవ్వొత్తులు వెలిగిస్తూ ప్రార్థనలు చేశారు. క్రిస్మస్ సందర్భంగా సంగీత వాయిద్యాలతో పాటలు పాడారు. జయశంకర్ భూపాల్పల్లి సిఎస్ఐ చర్చిలో జరుగుతున్న క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాలో క్రిస్మస్ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. చర్చిలను విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. అర్ధరాత్రి నుంచి ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. భక్తుల కోసం చర్చిల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పట్టణంలోని సిఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. మంచిర్యాల జిల్లా మోదలలోని సిఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్రంలోని మెదక్ తర్వాత 2వ అతిపెద్ద చర్చిగా ప్రసిద్ధికెక్కింది. పండుగ సందర్భంగా చర్చికు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ప్రార్థనలు చేస్తున్నారు. నవంబర్ 20న సోఫోస్ క్రిస్మస్ తో ప్రారంభమైన వేడుకలు ఈ నెల 31 కొత్త సంవత్సరం వేడుకలతో ముగుస్తాయి. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలోని చర్చిలో పాల్గొని ప్రార్థనలు చేశారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గూవల బాలరాజు. చర్చి ఫాదర్ల దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి చరిత్రను 3D యానిమేషన్లో భక్తులకు చూపించనున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు పంచ నారసింహుడి చరిత్రను చూసేలా ఉత్తర రాజగోపురంపై 3D యానిమేషన్ మ్యాపింగ్ ద్వారా చూపిస్తారు. బెంగళూరుకు చెందిన లైటింగ్ టెక్నాలజీ ద్వారా శుక్రవారం రాత్రి ట్రయల్ రన్ నిర్వహించారు. యాదాద్రిలో స్వామివారు ఉద్భవించిన తీరు, ప్రహ్లాద చరిత్ర, పంచ నారసింహుడి అవతారాలు 3D యానిమేషన్లో వేయనున్నారు. నారసింహుడి ఉగ్రరూపం భక్తులను ఆకట్టుకుంటుందని తెలిపింది లైటింగ్ టెక్నాలజీ బృందం. राम लखन सीता निकले वनवासी होने आंसू भरे
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవానికి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయ ఆవరణంలోని తోటబావి దగ్గర కళ్యాణ మండపం ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. రేపు వీరశైవుల ఆడబిడ్డ మొడలమ్మ, యాదవుల ఆడబిడ్డ కేతమ్మ సమేత మల్లన్న స్వామివారి కళ్యాణాన్ని కండుల పండుగగా నిర్వహిస్తారు. కళ్యాణోత్సవానికి దాదాపు 50,000 మంది భక్తులు హాజరవుతారని ఆలయ అధికారుల అంచనా వేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కోవిడ్ రూల్స్ ప్రకారం ఏర్పాట్లు చేస్తున్నారు. That's all for now. Stay tuned.